వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాకెస్ బ్లాగ్. నేనైతే ఇప్పుడు ఇంటర్నే ఉన్నా, మా భార్య అయితే హాస్పిటల్ పోయింది. ఇక నేను నా బిడ్డ ఇద్దరు ఇంటికాడనే ఉన్నాం. ఇక నేను నా బిడ్డని హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే హాస్పిటల్కి చిన్నపిల్లని తీసుకోవద్దుగా, అందుకే తను ఒక్కది పోయింది. ఇక ఏమంటారు, ఇప్పుడైతే చాయ్ పెట్టినా, ఇక చాయ్ మన ఏమంటారు దోసులు ఇట్లా ఏమన్నా బిస్కెట్ తింటాం. ఇక నా బిడ్డకు ఎంత ఆరైతుంది ఇప్పుడు. అట్లా చాయ్ మన ఏదో మస్తు పెట్టిన చాయ్ సూపర్ ఉంది చాయ్ అయితే. ఏం కావాలి, చాయ్లో తో తింటావు బిస్కెట్లు తింటావు, చెప్పు చెప్పురా నాన్న. ఓ రషు బంగారం చెప్పు చెప్పు, ఏం కావాలి, చాయ్లో తో తింటావు బిస్కెట్ తింటావు, చెప్పు చెప్పు నాని. ఏ నాని చెప్పు, అరే చెప్పు బేట, ఏం తింటావు చెప్పు, చాయ్లో తో తింటావు బిస్కెట్ తింటావు చెప్పు చెప్పు నాన్న, చెప్పు చెప్పు. బిస్కెట్ తీసుకెళ్తా టీచర్. ఏమో బిడ్డ ఎట్లా అంటే అలా మమ్మీ లేదంటే డల్ అయిపోయింది. ఇక అందుకే చాయ్ ఇంకా బిస్కెట్లు ఇక తింటాం. ఇప్పుడు చాయ్ తాగి బిస్కెట్లు తింటాం. చెప్పాలి హాల్లో వైపు కూర్చొని తింటాం చాయ్ బిస్కెట్. బయట గేట్ సౌండ్ వచ్చింది. మా బిడ్డ అనుకుంటుంది మా అమ్మ వచ్చింది వచ్చాను బయటకు పోయి చూస్తుంది. వచ్చిందా మమ్మీ? రాలేదు గారా, రాలే బేట, రాలే 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 బేట, దచ్చు దా బేట, దా మమ్మీ రాలే ఇంకా. దీది మంచిగా అనుకో, దండ మంచిగా అనుకో, పా కూర్చో బంగారం కూర్చో. ఇక మా బిడ్డది నేను ఎట్లా అంటే, మా బిడ్డ లేదా మా పండుగ ఉంది ఇప్పటికా. ఇక మా భార్య తీసుకోపోదు హాస్పిటల్కి, మళ్ళీ చిన్నపిల్లలని హాస్పిటల్ తీసుకోపోవద్దు కూడా, అందుకే ఇక ఇప్పుడైతే ఆరైంది, చాయ్ పెట్టుకుని బిస్కెట్ తింటాం. అప్పటి వరకు అది చెప్తుంది అర్ధ గంట వస్తాన్నది, గంట అవుతుంది ఇంకా రాలేదు. ఇక సూపర్ మమ్మీ మమ్మీ అని అడుగుతుంది, మమ్మీ బయట పోయింది. ఏ బంగారం దా 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 నువ్వు దా రా రా దా ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో దా దా ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో బంగారం దా అరే అరే రాచు దార నువ్వు కూర్చో రా బిడ్డ, నువ్వు బిస్కెట్ తింటా నాన్న, ఇక కూర్చో ఇక మంచిగా కూర్చో అమ్మ. ఇగో చెస్ అరే అచ్చు, ఇగో చెస్ ఆ చెస్ చెస్ యమి యమి. ఇక మా బిడ్డ అయితే సగం బిస్కెట్ తిన్నది. ఇక సగం బిస్కెట్ తిన్నాక చూడండి, ఇక తినట్లేదు. ఇక చాయ్లు అద్దుకుంటుంది, ఇక బిస్కెట్ ఇలా ఇట్లా అదుపు పెడుతుంది, డాడీ అద్దుకుంటున్నా చాయ్లా అని తినట్లేదు. ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నా, తిను తిను బేట, తిను తిను అంటే తిన్న అప్పుడు కొంచెం తిన్నది. ఇక మేము వీడియో చేయాల్సిన కారణం ఏంటంటే, మా భార్యకి చూపెడతా రైతు చూడు నువ్వు పోయినాక లేదా, నువ్వు అర్ధగంట పోతానో గంట గంటన్నర పోయినావు, ఇక బిడ్డ నన్ను మస్తు పరిశ్రమ చేసింది, బిడ్డ నేను ఎట్లా హ్యాండిల్ చేసినానో నీవు చూడు అని. ఇక మళ్ళీ మీరు చూసే వాళ్ళు కూడా జెంట్స్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళు కూడా కొంచెం తెలుస్తుంది ఇంట్లో పిల్లగాలని మనం ఎట్లా హ్యాండిల్ చేయను అని చేసిన వీడియోని. ఇక చూడు అయ్యో ఏమైందా, మళ్ళీ ఇట్లా చేస్తున్నావు. తిను బంగారం మంచిగా కూర్చొని తిను బిడ్డ బిస్కెట్, మమ్మీ వస్తుంది ఇప్పుడు. ఇక నేనేమో టీవీలో కార్టూన్ పెడుతున్నా, ఇక కార్టూన్ చూసుకుంటాను బిస్కెట్ తింటే వచ్చని, కానీ అవో చూడండి మళ్ళీ. గంటన్నరకైతే ఫైనలీ మా భార్య అయితే వచ్చింది. చూడండి మా బిడ్డ ఎంత సంతోషపడుతుందో, మమ్మీ వచ్చిందని వాళ్ళ. రష్ నీకు మమ్మీ ఏం తీసుకొచ్చింది బయటకి వెళ్ళి చూపెట్టు ఒకసారి. చూపెట్టరా బంగారం, ఏముంది నాని? ఏంటిందా నాది, ఏం చూపెట్టు. క్రీమ్ పావ్
కనుక వీడియో నచ్చితే ఇట్లా వీడియోకి లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాం. ఓకే బాయ్. థ్యాంక్ యూ అన్న.